Any doctor consultation 74 rupees only. Sriavani Multispeciality Hospital, Madhapur, Hyderabad. Ante hodala kanna vyaktulku ekku vilu istara aina. But yes, yes, of course. But alanti vyaktini kuda vimarshinchavali ippudiki unnaru. Ante manishini ekkuva dekottalenappudu credibility meeda debba kottalani chustaru kontamandi. Aa credibility meeda kuda debba kottaru okana oka time lo kuda. But ippudiki kuda vimarshalu recent ga politics nunchi ayana chaala years ayipoyin dooranga vachi. బట్ రోజా లాంటి ఒక వ్యక్తి కూడా ఆయన మీద విమర్శ చేసినప్పుడు పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ కావచ్చు, జనసేన చాలా మంది ఫ్యాన్స్ కావచ్చు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఒక బ్రదర్ గా మీకేమనిపించింది సార్? అంటే రోజా గారు అంతకు ముందే ఇంటికి వెళ్ళారు, కలిశారు. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులని కాదు, ఎవర్ క్రిటిసైజ్ చేసి ఆయన్ని ఎవరు విమర్శించినా ఆయన ఏదన్నా ఒక తప్పు చేస్తున్నా లేకపోతే ఆయన ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నా దానివల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఖచ్చితంగా ఆయన కూడా విమర్శలకు అతీతుడేం కాదు, విమర్శించవచ్చు. బట్ ఆయన వల్ల ఎవరికీ నష్టం లేదు, ఎవరికి ఒక కష్టం కలగదు. ప్లస్ ఆయనే ఏదన్నా 10 రూపాయలు తన దగ్గర ఉన్న కోట్ల రూపాయలు దానాలు ధర్మాలు చేస్తాడు. ఎంతో ఒకవేళ బ్లడ్ బ్యాంకులో ఐ బ్యాంకులో లక్షలాది మంది బెనిఫిట్ పొందారు. ఆయనకి ఇచ్చలుగా చెప్పాలంటే నాకు ఆయనకి బ్లడ్ అనేటువంటి కాన్సెప్ట్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు ఆయన. యాక్చువల్గా ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రామన్ మెగాసెస్ అవార్డ్. ఓకే, చాలా ఉన్నత ప్రెస్టీజియస్ అవార్డ్. ఏదన్నా ఒక రంగంలో ఒక కీలకమైనటువంటి మార్పు లేకపోతే ఒక రెవల్యూషనైజ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. అంత అర్హత ఉన్న వ్యక్తిని ఒక వీళ్ళ సంకుచితమైన మనస్తత్వంతో అలా చూసి మాట్లాడుతుంటే ఆయన ఏమనుకుంటాం మనం ఇప్పుడు అలా విమర్శించే వాళ్ళని. ఆయన చెప్పారు కదా, వాళ్ళు విమర్శిస్తే దానికి రియాక్ట్ అవ్వటం కంటే నన్ను నేను ఎలాగ డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తారు, నన్ను నేను ఎట్లా బెటర్మెంట్ చేసుకోవాలని దానికి వెళ్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తుంటాం, మొన్న ఎవరో ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఈ విమర్శలకు ఎలా అంశారు. రోడ్డు మీద నడుస్తుంటాం, రాయి తగిలింది, ఏంటో రాయి తగిలింది, రాయిని కూడా మనం నొప్పితో బాధపడతాం, ఫీల్ అవుతాం. రాయిని ఎందుకుతాం, అది రాయి, దాని బుద్ధి అంతే, అడ్డు ఉంటే కాళ్ళు తగులుతుంది. ఇలాగ మనం వెళ్ళేదారిలో ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటాం. అదొక రాయి అనుకుని వదిలేయటమే. వాళ్ళు ఒక రాళ్ళు లాంటి మనుషులు, రాయి తగిలితే ఎలా ఫీల్ అవుతాం అట్లా వదిలేసేయటమే. బట్ ఆయన అయితే చాలా ఈజీగా తీసుకుంటారు దేనైనా కానీ. బట్ ఆ ఇంట్లో ఆయనకి చిన్న ఆపద లాంటిదో ఒక చిన్న మాట లాంటిదో వస్తే మటుకు నాగబాబు గారి బ్లడ్ బాయిల్ అయిపోయింది. అప్పటికప్పుడే బాణాలు తోటాలు, అంటే అది అంటే అంటే చిన్నప్పటి నుంచి అన్నయ్యకి మీకు ఆ బాండింగ్ ఉందా? లేకపోతే అన్నయ్య కాదు, కళ్యాణ్ బాబు మీద కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా తప్పు చేసినప్పుడు విమర్శించారనుకో, నేను కూడా ఏం మాట్లాడలేను. వాళ్ళని దగ్గరగా చూస్తాను, వాళ్ళు మంచి వ్యక్తులు, హ్యుమానిటీ ఉన్నవాళ్ళు, ఏదో చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు, తపన ఉన్నవాళ్ళు. వాళ్ళ డబ్బుని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కళ్యాణ్ బాబు అయితే వచ్చిన డబ్బు తన ఆదాయం కన్నా తన అప్పులు ఎక్కువ ఉంటాయి. అవునా సార్? ఆయనకేం డబ్బు లేదు, కళ్యాణ్ బాబు దగ్గర. ఓకే, వాడు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆయన. అవును, కానీ ఇల్లు కానీ అవన్నీ కూడా లోన్లోనే ఉంటుంది. ఆ డబ్బంతా పార్టీకి లేకపోతే ప్రజలకి లేకపోతే ఎవరికన్నా సహాయం చేసే వాళ్ళకి ఇచ్చేస్తుంటాడు. అతను అట్లా ఉంటాడు. అన్నయ్య అంతే, కోట్ల రూపాయలు బ్లడ్ బ్యాంకులకు లేదా ఈ బ్యాంక్స్కు ఇస్తేనే వస్తుంది. నేను విన్నాను సార్, జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసేసి చేశాడు. నేను నిజమే, అది పక్కది. ఇప్పటికీ తనకంటూ ఉన్న ఆస్తిగా చెప్పాలంటే అప్పు లేని ఆస్తి ఏదంటే ఒక 8 ఏకర్స్ ఎంత కొన్నాడు శంకర్పల్లిలో. ఓకే, అది ఎప్పుడూ తను తనకి ఫామ్ చేయటం ఇష్టం, ఈ వ్యవసాయం లాంటిది అదొక ఇష్టం. అందుకని నేనేం చేశానంటే, తనేం చేశానంటే అది కొనుక్కున్నాడు, చాలా తక్కువలో వచ్చింది. తను కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు ఒక 8 లక్షలు 10 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు ఎకరం. ఎకరం కూడా కాదు, అంతా కలిపి 8 ఎకరాలు. ఓకే, మధ్యలో తను ఒక టైంకి అయితే జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తనకి 1.5 కోట్లు ఎంతో రెమ్యునేషన్ మొత్తం వెనక్కి ఇచ్చాడు డిస్ట్రిబ్యూటర్కి. ఇచ్చేసి అన్ని ఇస్తే ఆ ల్యాండ్ కూడా ఇచ్చేవాడు. ఓకే, 8 ఏకర్స్ కూడా ఇచ్చేస్తాను, అది ఒక 15 లక్షలు అయింది, అది 8 లక్షలు కాదు 2 లక్షలు తగ్గింది. అది కూడా ఇచ్చేస్తానంటే నేను ఇంకా అడ్డం పడ్డాను. దేనికి అడ్డం పడ్డానంటే ఇచ్చినంత మొత్తం ఇచ్చావు కళ్యాణ్, నేను రెమ్యునేషన్ ఇచ్చావు, ఇంకేవి కొన్ని ఇచ్చాడు, కొంత డబ్బు తన దగ్గర ఉన్న డిపాజిట్స్ కూడా ఇచ్చాడు.
ఇది నువ్వు ఇష్టపడి వ్యవసాయం చేద్దాం అనుకున్న కోరికతో కొనుక్కున్నావు కదా, దీంట్లో ఏదో డబ్బు సంపాదించాలి కదా కదా, ఇది ఒక్కటి ఉంచు నా మాటని కళ్ళెమో వద్దురా ఒక్కటి నా మాటేనని బలవంతంగా ఆపితే అప్పుడు ఆగాడు. సో అదొక్కటే అతనికి ఆస్తి, అదే అది ఇప్పుడు ఏదైనా వాల్యూ పెరిగి ఉండాలి తప్ప నిజంగా తనకి ఫిక్స్డ్గాను ఉన్నదే ఒక ఇల్లు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, అది లోన్లో ఉంది, స్థలం ఇల్లు లోన్లో ఉంది, కార్లు ఉన్నాయి లోన్లో ఉన్నాయి. ఓకే, సో తనన్నీ వచ్చిన డబ్బులు అట్లాగే ఇచ్చేస్తుంటాడు. అది ఎందుకో అని అది చెప్పలేము. ఆస్తులు కొని కూడబెట్టేటువంటి మనస్తత్వం లేదు అతనికి. ఓకే, సో ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి లేదు.